जय सेवालाल, मैं तमार रमेश यादव वादे कर रहा छू। अपना आता है ऐसा पर्दगिरी जेटपीटी से रिसेंट अगल जन आना सिंगीलाल बिहार आया था कुछ विषय अन्न द्वारा माला कर रहा तो जेटपीटी से अगल जन कारण कुछ कृषि का ऐसा फलित का ऐसा विषय माला करना बिहार राम राम जय सेवालाल। చాలా చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా కష్టపడతానే మరాభమైన సికాయ చిన్నప్పుడు మా మదర్ మరిగి యాడి మరిగి థర్డ్ క్లాస్ హమార్ యాడి మరిగి థర్డ్ క్లాస్ ఇది హమార్ భాయి సదవాతో ఏక భాయి జో బాయిరేగో మని బాయిరకడే మమ్ మధ్య రేం ధాన్సియా ధాన్సియా దాని నెక్కున రాసినా మూడో తరతి మార్ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మన యొక్క వార్డన్ కృష్ణ తాణి దోయన్ చీర తీస్తాని మన థర్డ్ క్లాస్ అని జాయిన్ కరాతాను గవర్నమెంట్ స్కూల్ చేర్చే ఒత్తిది కష్టపడతాను టెన్త్ తాను కష్టపడతాను మార్భాయిన్ సికాతాను వచ్చేటి పాపం ఆర్ మధ్య చదివేకొని చదివేకొనితో డ్రైవర్గా కర్రొచ్చా వందోయిన హమ ఆదలేరుచా కాయరతి హమార్ చిన్నప్పటి నుంచి వెళ్ళి మామూలు కష్టాలు కొని మదర్మరిగి జరిపచ్చు మరా ఉద్యోగ వాయకర్లే జరిపచ్చా హమార్ కొన్ని ప్రాబ్లమ్స్ హుయి ఓ ప్రాబ్లమ్స్ అయితే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ టెన్త్ తాను నెక్కుండా సికో ఇంటర్ చకును గౌడ్ జూనియర్ కాలేజ్ ఎక్కిదో గౌడ్ జూనియర్ కాలేజ్ కడుతూ కడుతూ పేపర్ ఫ్యాంక్ తాణి ఓ పేపర్ ఆ చెప్పేసాను నెలకు రెంట్ బాన్ తాణి ఇక మిల్క్ పాయింట్ కాలో మిల్క్ పాయింట్ నెక్స్ట్ డిబూత్ కాలుతాణి ఇక 5 సంవత్సరాలు కష్టపడో 5 సంవత్సరాలు కష్టపడో జరిపచ్చా 98 మన విఏఓగా జాబ్ అయ్యి ఒకపచ్చ విఆర్ఓగా ఒకపచ్చ పంచాయతీ సెక్రటరీ పరన్ విఆర్ఓగా కిదో కర్తాని ఒకపచ్చ ఆర్ఐగా వేలేర్ ఆర్ఐగా కిదో ఆర్ఐగా కర్తాని రీజన్ కరణ్ మా రాజకీయాలు అవును కనుకెతాని ఇంతకుముందు మా భార్య 58 డివిజన్ కార్పొరేటర్గా కిది అవి ఆల్రెడీ ప్రజెంట్ కర్రీచ భానోత్ కల్పన వర్ణం హందోయన్ రాజకీయాలు అంచ మా జెడ్పిటీసీగా ఈ మధ్య మాది గెలుచు అబ్బాయి ఎన్ని కష్టాలైతే ఆతాని కష్టం విలువ మాలం కాబట్టి ప్రజలేని కుంకన్ దిగలేను ప్రజలేని కుంకన్ సేవాకరను ప్రజలేరు మధ్య కుంకన్ రేణు కనుక చదువుకోను మన మాలం వీచ కాబట్టి పేద ప్రజలేరు కష్టం కత్ర దారుణంగా రచ కనుక చదువు మన మాలం కాబట్టి ఓ కష్టాలే మా దేక్మలో కాబట్టి ప్రజలేని కుంకన్ హాటో ఓనూరు సర్వీస్ కుంకన్ కరణం ఉందనే ముందు పిల్లలేని సర్వీస్ కుంకర్ను హాస్టల్స్ మన స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ చైర్మన్ అందినచ్చ కొంతమంది పిల్లలేనే అనాథ పిల్లలేనే పేద పిల్లలేనో హాస్టల్యాంగ్ కలయారు హాస్టల్యాం ఉందిన సర్వీస్ కరేరు హాస్టల్ సెక్స్ కరేరు ఉందిన కాయరతి దాని జ్ఞాన గాలి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అని చేయారో దేకారో వేసే అవకాశం మళ్ళీ ఉందిన మంచి దాని కలయారో మంచి న్యూట్రిషన్ ఫుడ్ కలయారో వేసే హాస్టల్ దేకరేసా మంచిగా సన్న బియ్యం గుడ్డు చికెన్ మంచిగా గాలిచే ఉందని ఉజ్జి సర్వీస్ పేద ప్రజలు పెన్షన్స్ కానీ ఉజ్జి కాయరతి ఉజ్జి చాలా రకాలుగా సర్వీస్ కరైన అవకాశం వాళ్ళు ఈ ఆరు రమేష్ అన్న థ్యాంక్స్ కెళ్ళరు ఫస్ట్ డైరెక్ట్ రాజకీయ జెడ్పిటీసీగా గెలిచేయని మనవి ఎక్కువ సాధ్యపడేవేతమైన మా డైరెక్ట్ కానీ రాజకీయాలు అయ్యాకొని మా విఆర్ఓగా కేదో ఒక రాజకీయాలు ఇష్టం అయితే రాజకీయాలు సైడ్ అయ్యో ఆ తనే మహమ్మారి ఏనుగల గ్రామం తూర్పు తండ ఒత్తి మా ఎదుగుజకం ఒత్తిది ఆతాని మా రాజకీయాలు కదా ఇష్టం ప్రజలేని సేవాకరణ ఇష్టమైతే మా రాజకీయాలు ఆతాని జెడ్పిటీసీ పరువు తిరిగా గెలుచోము బేతం విద్యాభ్యాసం కుకిదే కత్కిదే కథలుక్కిదే మా విద్యాభ్యాసం థర్డ్ క్లాస్ అయితే టెన్త్ తాను నెక్కుండ జరిగి నెక్కుండ టెన్త్ హాఫ్ గూడు రంజాన్ టెన్త్కి ఇదోమే ఒత్తి టెన్త్ పాస్ అవుతాను ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజీ ఒత్తిది ఐటీఐ ఎటు నాగారం ఎటు నాగారైతే తాతాని మిల్క్ పాయింట్ కాలే తాని మే పంచుదాం దాడుచా గెలిచిన ఫస్ట్ టైం తమ కూలారుతుంది చాలా హ్యాపీగా సార్ ప్రజలని సేవాకరైనా ఈ యొక్క అవకాశం ఈ అవకాశం సేనాయని మంచి అవకాశం ప్రజలను కాయి సరే సే రాజకీయాలు అవసే కూడా సేవాకరా కనుక సార్ మన ప్రత్యక్షంగా మారా లక్ష్యం సైడ్ మా ఆయన మా రాజకీయాలైనా పొలిటికల్గా ఎదిగైనా మనకి ఏ స్టెప్గా మళ్ళీచే ప్రజలేని సేవాకరాన్ని ప్రజలేరు దల్ గెలుస్తానని మా ఉద్యమం పరిజాము కనుక దాని మా కోరిక కాకుండా కొత్త పర్దగిరి మండలం కూ డెవలప్ కరాయని కెళ్ళరు సో
పర్వతగిరి మండలం మన గురువు గారు ఎర్రబల్లి దయాకర్ రావు మినిస్టర్ పంచాయతీరాజ్ సార్, ఓర్పచ్చ కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ సార్, ఓర్పచ్చ మారు అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు సార్, ఇందూరు ద్వారా మా కాయంకరేంతి సిద్ధం కసన్కతో ఇందూరు హెల్పింగ్ లేని మండలమైన మంచి మండలిగా తీర్చిదిద్దును కానీ అందులో పర్వతగిరి మండలమైన లంబడవాడ ఎక్కువ సార్. ఉమా అప్పుడు వాళ్ళు 73 తండాలు సార్, 73 తండాలైన రోడ్స్ కానీ హౌజింగ్స్ కానీ కాయరతి మంచి గలైన మంచి అవకాశం చ మినిస్టర్ చ కాబట్టి ముందునే ఇండిపెండెంట్ హౌజెస్ కూడా ఆయన అవకాశాలు చ కాబట్టి ముందు ద్వారా మా ప్రజలను చేరువగా జావును కంచమని ఏర్పడిన గ్రామ పంచాయతీ తండాలైన రోడ్డు సౌకర్యంపై విద్యుత్ విద్యుత్ కదా ఆల్మోస్ట్ సార్ త్రాగునీటి సమస్యలు అనేది సార్ ఏం తమ కాయకీరచ మిషన్ భగీరథ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ చాలు రీచే, ఇంటింటికి నల్లా కజన సిస్టమ్ చాలు రీచే. మిషన్ భగీరథ ద్వారా గరే గరేన పాణి ఆరోచే, అతి త్వరలో సే తండాలను కూడా పాణి రిలీజ్ కలిగించే, ఉజి కూడా కొన్ని కొన్ని తండాలు మిగిలిగించని కూడా పాణి ఆయన మంచి శుద్ధి నీటి ఆరోచే, వారి ద్వారా ప్రజలను పాణి ప్రాబ్లం రోజు వేరే ఒక అవకాశం చే అప్పుడు టాండే మా వర్షాకాలం పాణి ఆవతో సైకిల్ ఛాలెంజ్ ఉన్న దాడు సంతమైన ప్రమాద ఆరూరు రమేష్ అన్న మొత్తం 18 కోట్ల అయితే కొన్ని తండాలైన లింక్ రోడ్ బీటీ రోడ్లు గలాచా ఉంచి సిసి రోడ్ల కార్యక్రమం చ అతి త్వరలో కొంత ఆమెను బడ్జెట్ మంజూరు ఏరిచే 80 కోట్ల వరకు 80 కోట్లు అయితే జిల్లా పరిషత్ అయినా మండల పరిషత్ అయినా సర్పంచ్లైనా నేరుగా చేరే అవకాశాలు చే వారి ద్వారా ఎమ్మెల్యే ఫండ్ కూడా ఉంచా మినిస్టర్ ఫండ్ చే ఎస్ఏఆర్ ద్వారా తండాలైన అభివృద్ధికరణ కనుక దాని భారీ ఎత్తున ఎస్టిమేషన్స్ ఎలా మెలిచా వారి ద్వారా తండాలైన దాదాపుగా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా కూడా తండాలైన మంచి జరిగే అవకాశాలు సార్. సిసి రోడ్ అతి త్వరలో వచ్చే ఏమా ఈ డౌట్ కాయించని కంపల్సరీ ప్రతి తండాను ప్రతి గల్లీన రోడ్డు వేరే అవకాశాలు చగవటికి మా గవర్నమెంట్ ద్వారా ఉజ్జి కాయరతి శాంక్షన్ కరాతాని ప్రజలను సేవా కరను రీసెంట్ జడ్పీటీస్ కాకుండా ముందు ముందు దాని కాయ సేవక శివలాల కాయరతి మంచి పనులు కరతాని ఎదుగును కనుక కోరిక సార్. ఎదిగారు ప్రతి మనిషి లక్షణం కాబట్టి మంచి ఉద్దేశం అయితే ఎదుగును కంచ మంచి పనులు కరని ఎదుగుతాని ప్రజలైన ఉజ్జి సేవాకరణ కనుక తాని మంచి సంకల్పం అయితే ఇచ్చాం వారి ద్వారా ఉంపరజావును మంచి ఉద్దేశం ప్రజలైన సేవాకరణ సేవాకర్తాని అందుబాటు ప్రజలైన కాయం కష్ట సుఖాలు రతి ముందు అందుబాటుతో అప్పుడు ఎదిగిన చాలా అవకాశాలు రచ్చ ప్రజలేని మంచి కామకరాలతో ప్రజలు కూడా అప్పుడైనా మంచి స్థాయిని లేదా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ.